సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఏ రైతుకు రుణం రాకపోయినా, రుణమాఫీ కాకపోయినా, ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి, వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నేను 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం, అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి. మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళను, మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పినారు. ఇవాళ అంటుండే శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా 12,000 మళ్ళగడతామన్నాడని, భట్టి గారు 7,000 కోట్లే మేము ఇచ్చినామన్నారని, అన్ని తప్పుడు రాతలు కారు కూతలు. అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, రోడ్డు ఎక్కాలెందుకు, ధర్నా చేయాలెందుకు, మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? 6 నెలల లోపల 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించినాం, బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం, మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం. ఈ సన్నాసులో నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి, వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం, ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది, ఈ ప్రభుత్వం ప్రజాపాలనది, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. పొద్దున్న లేస్తే వేలాది మందిని మేమందరం కలుస్తున్నాం. నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ సమాజాన్ని, ఎన్నడైనా 6 నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా? ఫామ్ హౌస్ లో బోర్లు వండుకునేటోడు, ఇవాళ రోజుకు 18 గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా, వచ్చిన వాళ్ళనల్లా కలుస్తూనే ఉన్నాం కదా, మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా, మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా. మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది, నిరసన తెలపాల్సిన అవసరం ఏముంది? ప్రజా ప్రభుత్వం వినప్పుడు, ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలపచ్చు, ధర్నా చేయొచ్చు, రాస్తా రోకో చేయొచ్చు, కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు, ప్రజాపాలన జరుగుతున్నప్పుడు, ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వారంలో 2 రోజులు మా అధికారులు మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా. అందుకే 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకుతున్నారు, కాకులాక గద్దలాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తారు. ఈ దోపిడీ దొంగలే కదా ఈ 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకున్నది, ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు, ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది. ఆ కొల్లగొట్టిన సన్నాసులను 6 నెలల కింద మీరే కదా బొండ పెట్టింది, మరి ఆ బొండ పెట్టిన వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తున్నారు? మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.